హావేస్ అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ యావత్ భారతదేశంలోనూ అంతే ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు కోవిడ్ నైన్టీన్ వైరస్ కేసులు ఎంత దారుణంగా పెరిగిపోతున్నది మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా పాజిటివ్ కేసుల సంఖ్య అట్లా పెరుగుతున్నాయో లేదో ఇటు చనిపోతున్న వారి సంఖ్య కూడా అంతే పెరుగుతూ ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం ఇక రికవర్ అయి వెళ్తున్న వారిలో కూడా కొంతమంది మరలా ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ బారిన పడుతున్న సందర్భాలు ఎక్కడో చోట వింటూనే ఉన్నాం అంటే దీని అర్థం ఏంటి సరైన రక్షణ చర్యలు కనుక తీసుకోకపోతే పాజిటివ్ కేసులు నమోదవుతాయి అదేవిధంగా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి కొద్దిసేపట్లోనే కొంతమంది చనిపోతూ ఉన్నారు దీనికి కారణం వారు ముందు జార చర్యలు అంతకుముందు తీసుకోకపోవటమే ఏది వారికి పాజిటివ్ ఉందనే విషయం తెలియటానికి ముందు అంటే శానిటైజర్స్ నీట్గా చేతులు శుభ్రం చేసుకునే విషయంలో కావచ్చు మాస్కులు ఈ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి విషయంలో ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు యూస్ చేసుకోవాలి రిమైనింగ్ వారు నార్మల్ మాస్కులు యూజ్ చేస్తున్న సరిపోతుంది అదేవిధంగా మెడికల్ పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు కొంత ఈ పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వ్యక్తిగత ధైర్యానికి సంబంధించి కావచ్చు వ్యక్తిగత శుభ్రతకు సంబంధించి కావచ్చు ఖచ్చితంగా ఉండటం ఎసెన్షియల్స్ థింగ్స్ కొన్ని ఉంటాయి దీనికి ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా పారద్రోలటానికి ఆయా దేశాలు ముందుకు వచ్చి మరి దాతృత్వం చాటుకుంటూ ఎవరైతే దాతలు వచ్చి వాళ్ళు విరాళాలు ఇచ్చారో ఆ డబ్బులతో ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులతో ఇబ్బడి ముబ్బడగా ఎస్ ఇబ్బడి ముబ్బడిగా శానిటైజర్లు అదేవిధంగా క్లీన్ చేసే లోషన్స్ వైస్ కావచ్చు మాస్కులు అదేవిధంగా ట్రీట్మెంట్ అందించాల్సి వచ్చినప్పుడు ఈ వెంటిలేటర్సు తర్వాత ఐసోలేషన్ బెడ్స్ వార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బెస్ట్ వెల్ ఇస్తూ ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా దీని అర్థం ఏంటి కనీస బాధ్యత ఈరోజు అధినేతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత అదే వేళ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు వైద్య సిబ్బందికి కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఓవరాల్గా మొత్తంగా చూసినప్పుడు ఐదు లక్షల పదమూడు వేల మాస్కులు ఇక్కడ వీళ్ళు సప్లై చేశామని చెప్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నవి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు తర్వాత లక్ష ముప్పై వేల బాటిల్ ఒక్కోటి హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ వర్త ఉన్నటువంటి క్వాంటిటీ ఉన్నటువంటి ఆ బాటిల్స్ కూడా ఇచ్చామని చెప్తున్నారు అయితే మీరు ఒక్కసారి డాక్టర్లు ఎక్కడన్నా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు కావచ్చు లేదంటే మెడికల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు కావచ్చు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి అయితే ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ కావచ్చు సర్జికల్ మాస్తో కనిపిస్తూ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తే హాస్పిటల్లో ఉండే ఈ గ్రీన్ గ్రీన్ క్లాత్ ఉంటుంది చూసారా ఆగుపచ్చ క్లాత్ దాన్ని ముక్కలు కట్టుకొని ఫేజ్ ముఖాన్ని కట్టుకొని ఉన్నారు కొంతమంది నార్మల్ కచ్చిఫ్లు కట్టుకొని ఉన్నారు అంటే అసలు ఏంటి అంటే వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేవా ఎందుకులో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తుంది కదా గవర్నమెంట్ మరి ఏమైనాయి అదే టైంలో వాళ్ళతో పాటు చుట్టుపక్కల కొంతమంది రాజకీయ నాయకులను చూడండి ఆ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేనా ఎంపీనా లేదంటే లోకల్ ఉండే మెంబర్లా వాట్ ఈస్ ఏదైనా కానీ లేదంటే వాళ్ళతో పాటు ఉంటే వాళ్ళ అనుచరుల వాళ్ళ చూడండి బ్రహ్మాండంగా అసలు మెడికల్ వైజ్ బెస్ట్ మాస్క్ అని చెప్పబడి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు వాళ్ళ చేతిలో శానిటైజర్లు ఇవన్నీ దిట్టంగా ఉన్నాయి ఎలా అసలు ఇక్కడే అధికార పార్టీ నుండి కొంతమంది ఎస్ అధికార పార్టీలో నుండి కొంతమంది నాయకుల నీచబుద్ధి కకృతి ఇక్కడ బయటపడింది నేషనల్ మీడియాలో సైతం ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఇది ఎంత దారుణం అంటే అండి చెబుతుంటే నాకే సిగ్గనిపిస్తుంది మరి ఇంత దిగజారుడు తనమా ఇంత లేగితనమా ఇంత కక్కుతా రాష్ట్రానికి మీ సొంతంగా డబ్బులు ఇచ్చి సాయం చేయాల్సింది పోయి సాయం అనేది చేయకుండా పక్కన ఉన్నది కాక మరొక పక్క వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులకి సాయం చేస్తున్నటువంటి నర్సులకి అదేవిధంగా రోగ రోగం బారినటువంటి వాళ్ళకి సంబంధించి మెడికల్ ఎక్విప్మెంట్ వైజ్ కావచ్చు లేదంటే ఈ భద్రతపడినటువంటి విధిలో భాగంగా కావచ్చు మాస్కులు శానిటైజర్లు ఇస్తే అవి కూడా మీరు తీసుకున్నారంటే ఇంతగా మించినటువంటి దారుణం ఉంటుందండి నేను వినగడం ఒకసారి ఆశ్చర్యపోయినా అవునా కదా ఒకటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నా వాళ్ళు చెప్తుంది క్లియర్గా ఏకంగా కృష్ణా జిల్లా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు వాళ్ళు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్కి నాలుగు వేల హై క్వాలిటీ మాస్కులు పంపారంట అండి మామూలుగా ఇందులో టూ ప్లే మాస్క్ అని త్రీ ప్లై మాస్క్ అని ఇలా ఉంటూ ఉంటాయి వీటిలో హై క్వాలిటీ మాస్క్లు ఏవైతే ఉంటాయో అవి నాలుగు వేలు డిఎంహెచ్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అయితే కృష్ణా జిల్లా సంబంధించి వాళ్ళకి పంపారట నాలుగు వేలు పంపితే అందులో మూడు వేలు ఎస్ నాలుగు వేలు మూడు వేలు మాస్కుల్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే వివిఐపి మరి ఎవరో ఈ వీపీ సారీ వివిఐపి ఎవరో మరి ఈయన ఏకంగా మూడు వేలు పట్టుకెళ్ళిపోయాడంట ఇంతకు మించిన దారుణం ఉంటుందా పోని ఈ మూడు వేలు బట్టకె వెయ్యి అని ఉంచారంటే మరల ఈ వెయ్యి అంటండి ఎనదర్ విఐపి అంట వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇంకో వీపీ అదే ఇంకో విఐపి ఆయన నుంచి పట్టుకెళ్ళిపోయాడంట చివరికి ఏం మిగిలియ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవే సర్దుబాటు చేస్తున్నారట ఇంతగా మించిన ఘోరం ఉంటుందా అరే నిన్నటిగా నిన్న ఈ కాకినాడలో ఎవరైతే ఈ పాజిటివ్ కేసు నుంచి బయటపడి ఆరోగ్యపరంగా పాపం కురడు బయటపడ్డాడో ఆ టైంలో కూడా అతని చేత ప్రెస్ మీడియా ముందు మాట్లాడుతున్న టైంలో అతను ఓకే గుడ్ పాజిటివ్ నుంచి కోలుకొని బయటపడ్డాడు హ్యాపీ ఆ నెక్స్ట్ కలెక్టర్ కావచ్చు తర్వాత ఎస్పీఆర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చారు బయట నుంచారు కాబట్టి మాస్కులు ఏం లేవు ఓకే హాస్పిటల్ నుంచి కొంతమంది వచ్చారు కాబట్టి మీరు ఆ వీడియో దొరికేది మీరు చూడండి జస్ట్ నిన్న కాబట్టి అది మీకు దొరుకుతుంది అవైలబుల్గానే ఉంది అందులో రిమైండింగ్ వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు కదా కొంతమంది ఏమను ఈ గ్రీన్ కలర్ హాస్పిటల్ దొరికి గుడ్డని మాస్కులా చేస్తే అది కొట్టుకున్నారు మరి కొంతమంది అది లేదు ఇంకొంతమంది వచ్చేసరికి ఏమన్నా నార్మల్ మన బయట మన మాస్కులు అమ్ముతూ ఉన్నారు ఎర్ర రూపాయల మాస్క్ ఎర్ర రూపాయల మాస్క్ కరోనా మాస్క్ కరోనా మాస్క్ అని ఎంత ఘోరంగా అమ్ముతూ ఉన్నారు అది బయట కానీ ఫ్రూట్స్ కానీ అమ్మినట్టు అమ్ముతూ ఉన్నారనమాట అంత లో క్వాలిటీ అవి అవి కట్టుకుంటూ ఉన్నారు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అటు చైనా ఎన్టీల్లో లేదంటే వేరే కంట్రీస్ అమెరికా కావచ్చు స్పెయిన్ కావచ్చు ఇట్లీ కావచ్చు మరికొన్ని చోట్ల ఈ ట్రీట్మెంట్ అందించినటువంటి వైద్యులే సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల వారు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అటువంటిది ఈరోజు ఏపీలో సిచ్యువేషన్ ఏంటండి ఎంత ఘోరంగా ఉందండి అయినా సరే డాక్టర్లకు అందించే మాస్కులు అందించరా వారి దగ్గర ఉన్న మాస్కులను మీరు బట్టకెళ్ళిపోతారా శానిటైజర్ కూడా మీరు బట్టకెళ్ళిపోతారా మీరు మీ అనుచరు కూడా మీ చేయించాలి వీరందరికీ మాస్కులు శానిటైజర్లు ఇవన్నీ కావాలా మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి బయటకు వస్తున్నటువంటి ఏ అధికార పార్టీ నాయకుడు అయినా వెనకాల అనుచరులు అని మీరు చూడండి అందరి దగ్గర మాస్కులు ఉన్నాయి శానిటైజర్లు ఉన్నాయి అంటే వాళ్ళు బాగుంటే చాలు మిగతా లోకం ఏమైనా పర్లేదు అయినా వైద్యం అందించే డాక్టర్లకి నర్సులకి వాళ్ళ దగ్గర కూడా మాస్కులు లేకుండా వారిని అట్ట ఉంచడం ఏంటండి దీనికి తోడు మరల ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది ఎస్మా చట్టం ప్రయోగించండి అంటే అత్యవసర సేవల చట్టం ఓకే సంతోషం ఆరు నెలల పాటు ఈ చట్టం ఉంటుందని చెప్పారు వెల్ అండ్ గుడ్ మరి వీరికి అందించాల్సినటువంటి కనీసం సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారా అందించినటువంటి వస్తువులు మీరు అందిస్తున్నారా ఈ యస్మ చట్టం కింద ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలు ఆరోగ్య సిబ్బంది మొత్తం వస్తారని చెప్పారు ఆరు నెలల పాటు మరి వారికి మీరు అందిస్తున్నారా ఇక్కడ వీళ్ళ ఇంకా యస్మ చట్టం కింద ఎవరు వర్తిస్తున్నారంటే వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు మంచినీళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళు అదేవిధంగా రవాణా సిబ్బంది తర్వాత విద్యుత్ కార్మికులు విద్యుత్ సిబ్బంది తర్వాత భద్రతా సిబ్బంది తర్వాత ఈ సరఫరా ఏదైతే ఉంటుందో అత్యవసర సరఫరాలు తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత బయోమెడికల్ వ్యర్థాలు తొలగించేటువంటి వాళ్ళు మందులు కొనుగోలు చేయడం కావచ్చు మందులు తయారు చేసేటువంటి వాళ్ళు కావచ్చు అంబులెన్స్ సర్వీసులు వీళ్ళు కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ యాస్మా చట్టం ప్రయోగిస్తున్నామని చెప్పారు వీరిలో ఎంతమందికి మీరు ఈ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో పర్సనల్ ప్రొడక్టువ్ ఎక్విప్మెంట్ పీపీఏ ఇవి మీరు వాళ్ళకి ఇచ్చారు చెప్పండి ఎందుకు ఇంత చిన్న బేసిక్ థింగ్ మర్చిపోతూ ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి ఒకళ్ళు వచ్చారండి బాగా చదివాడు ఎగ్జామ్ రాయరా ఎగ్జామ్ రాయరా అంటూ ఉన్నాడు ముందు పేపర్ ఉంది ఇక్కడ ఉన్నాడు పెన్ను లేదు పెన్ను వచ్చేసి నువ్వు జోబులోనే పెట్టుకున్నావు ఇన్విజిలేటర్ నువ్వు జేబులో పెట్టుకున్నావు రాయి రాయి అంటున్నావు అంతే పెన్ను మాత్రం ఇవ్వటం వల్ల ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉంది డాక్టర్ అంటే వెల్ ప్రిపేర్డ్ అనేటువంటి ఒక స్టూడెంట్ ఈక్వల్టీ డాక్టర్ అనుకుందాం ఓకే డాక్టర్ ఉన్నాడు ఎదురుగా క్వశ్చన్ పేపర్ లాంటిది అంటే ఒక పేషెంట్ ఉన్నాడు ఇన్వింజిలేటర్ అంటే పాలకుడు ఉన్నాడు పాలకుడు జేబులోనే ఈ వైద్య సిబ్బందికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా అవన్నీ ఉండిపోతున్నాయి కోర్స్ మీరు అనవచ్చు అవేం లేకుండా ట్రీట్మెంట్ ఎలా జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరగట్లేదు అని అనటం వల్ల కానీ వారికి ఇవ్వాల్సినటువంటి కనీస భద్రతాపరమైనటువంటి ఈ వస్తువులు అంతగా సప్లై కావటం లేదనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వార్తలో వస్తూ ఉన్నది కాకపోతే భయపడి కొంతమంది అవటం లేదు లేదంటే కొంతమంది ఉండే అడ్జస్ట్ చేసుకుంటుంది ఈ వేలో మన భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా చూసినట్టు న్యూఢిల్లీ కావచ్చు పాండిచ్చేరి కావచ్చు కలకత్తా కావచ్చు చెన్నై కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు మరి కొన్ని చోట్ల ఎవరైతే ఎవరైనా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దిక్కు అవుతుంది మొన్నటి మొన్న కూడా కొన్ని చోట్ల చూసాము అయ్యా మోదీ గారు వీళ్ళు ఆదుకునేది ఏదో చేసేది ఏదో మమ్మల్ని మీరే కాపాడండి అని చెప్పేసి కొన్ని వార్తలు చూస్తుంది ఇవేలో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ పూనుకొని ఆయా హాస్పిటల్కి వాళ్ళే పంపుతూ ఉన్నారన్నమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కావచ్చు లేదంటే వేరేది ఏమైనా కావచ్చు వాళ్ళు ఇప్పుడు అందిస్తూ ఉన్నారు ఇవి నెమ్మదిగా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాయి అంటే రాష్ట్రాన్ని నమ్మి సప్లై చేస్తే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ఉండవచ్చు తెలిసి ఉండకపోవచ్చు కనీసం ఇప్పుడైనా తెలుసుకుంటారు వాళ్ళు అయ్యా మీకు చెందిన మీ పార్టీ చెందిన వాళ్ళు కావచ్చు లేదంటే వేరే మరి ఏ వీఐపీలో ఏ వీఐపీ తెలియదు కానీ దారుణంగా ఆ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా మాస్కులు తీసుకెళ్ళినటువంటి అడిగేసి నిజంగా ఈరోజు చాలా హాస్పిటల్లో పాపం మాస్కులు లేవు సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా కనిపించడం వల్ల వారికి రకమైన ఇక మీతో ఏమందిస్తారు దయచేసి ఆలోచించండి సార్ ప్రభుత్వ ప్రైవేటు వైద్య సభ్యులు అందరినీ కూడా యశ్వరిద తీసుకొచ్చారు చట్టపరంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా చేయాల్సిన సాయం కొన్ని ఉంటాయి ఇవి కూడా మీరు బెస్ట్ వేలో చేయండి అప్పుడు అంతా కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అదేవిధంగా మీ సంకల్పం ఏదైతే ఉండదో కరోనా మహమ్మారి తరమేదోని ఆ సంకల్పం నెరవేరుతుంది ముందైతే దయచేసి మీరు నమ్మినా నమ్మకున్నా మీకు తెలుసని అని మాత్రం నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా సరే తెలుసుకోండి అధికార పార్టీలు ఉన్నటువంటి ఏ నాయకులైనా సరే అది మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు కాడికి దొరికినట్టుగా దోచుకుందామని దరిద్రం ఇంకా మన దేశాన్ని వదల్ల ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు మీ వాళ్ళు దానికి అతిథులు కాదు ఆల్రెడీ క్లియర్గానే తెలుస్తూ ఉన్నది దయచేసి వారిని ఇటువంటి ఎమర్జెన్సీ టైంలో కూడా కకృత పడవద్దని చెప్పండి లేక తను ప్రదర్శించవద్దని చెప్పండి పద్ధతిగా ఉండమని చెప్పండి వీలైతే సాయం చేయమని చెప్పండి అంతే తప్ప సాయానికి వినియోగించబడే వస్తువులను కూడా తీసుకుని వాళ్ళు ఇళ్లలో పెట్టుకోవద్దని చెప్పండి